హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ బుట్టలు వెళ్తాం కదా, ఫస్ట్ మూడు అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేసి వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. చాలామంది కొత్తగా నేర్చుకునే సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు, ఒక వీడియో అయితే చేసి చూపించండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ మూడు మాకు రావట్లేదు, ఒకసారి చూపించండి. నేను అల్తున్నాను కానీ ఒకవేళ పెద్దగా ఒకవేళ చిన్నగా అలా వస్తుంది, ఒకసారి చూపించండి అనేసి అడిగారు. సో వారి కోసం అయితే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కట్ చేసుకుంటాం కదా వైరు, ఆ వైర్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి రన్నింగ్ వేర్. నేను ఇప్పుడు తీసుకున్న సింగిల్ వైర్ వచ్చేసి రన్నింగ్ వేరు. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వైర్ కానుంచి ఇక్కడ చూడండి రన్నింగ్ వేరు. మన అంటే రన్నింగ్ వేర్ అంటే కట్ చేసుకోకుండా వరుస మొత్తం అల్లేదాన్ని రన్నింగ్ వేర్ అంటారు. ఈ రన్నింగ్ వేర్ను మనం ఇప్పుడు కొలుచుకున్న దాని కాడికి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మూడు అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇలా తర్వాత మనం ఇప్పుడు సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్న వైరు, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న వైర్ను చూపిస్తా చూడండి. ఈ విధంగా మనకు ఇంకొకసారి చూపిస్తా చూడండి, ఇలా హోల్ మీకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లోపల హోల్ మాదిరి కనిపిస్తుంది కదా, ఈ హోల్లోకి ఈ రన్నింగ్ వేర్ మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రన్నింగ్ వేర్ని ఇలా లోపలికి అనే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఇది రన్నింగ్ వేర్ ఫ్రెండ్స్. దీనికి మన ఖర్చు ఉంటుంది చూడండి, ఇలా ఇలా ఖర్చున్న సైడ్ దాన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ రన్నింగ్ వేర్ను ఈ విధంగా పైకి పెట్టేసి ఇక్కడ ఖర్చున్న వైర్ను నునుపున్న సైడ్, అసలు నునుపున్న వైర్ని తీసుకోకూడదు ఫ్రెండ్స్, ఓన్లీ గరుకుగా ఉంటుంది కదా ఆ వైర్, అట్లా ఉన్న వైర్ని ఇలా ఫోల్డింగ్ లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా వైర్ మన కింద నుంచి ఇలా లాక్కున్నట్లయితే మూడు అనేది బాగా టైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మూడు అనేది వేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా మనం మూడు వేసిన ప్రతిసారి ఫస్ట్ లైన్కు, అంటే మన బుట్టకు ఫస్ట్ ఫస్ట్ లైన్ వేసుకుంటాం కదా, ఆ ఫస్ట్ లైన్కు ఈ వైర్లు అనేవి సమానంగా ఉండేది లేనిది కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు ఒక సైడ్ వైర్లు తక్కువ, ఒక సైడ్ వైర్లు ఎక్కువగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను వీటిని సరి చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ఉన్న వైర్ను ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా లూజ్ చేసుకొని తక్కువ ఉన్న వైరు ఇలా లాక్కోవాలి. అప్పుడు మనము ఇక్కడ ఎక్కువ ఉన్న వైర్ అటు సైడ్కి వెళ్తుంది, అప్పుడు మనకు సమానంగా వచ్చేస్తాయి. ఇంకా చూడండి, ఇంకా కొంచెం తక్కువనే ఉంది. సో దీన్ని కూడా కొంచెం ఎన్ని కన్నేసి చిన్న ఉన్న వైర్ని లాక్కున్నట్లయితే మనకు సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు జాయిన్ చేసిన రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ వైర్లను అన్నిటిని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసిన రన్నింగ్ వేర్ కూడా సమానంగా ఉండేది లేదని చెక్ చేసుకోవాలి. కానీ ఇది రన్నింగ్ వేర్ కొంచెం పెద్దగా ఉంది, అది కూడా మనం లూజ్ చేసేసుకొని సమానంగా వచ్చేలాగా లాక్కోవాలి. చూడండి రన్నింగ్ వైర్ని ఇలా ఎన్నికనేసి ఈ వైర్ని ఇలా లాగామంటే మనకు సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫస్ట్ నాట్ అనేది కంపల్సరిగా ఇలా ఖచ్చితంగా కొలుచుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన ఉన్న వైరు, అంటే మనకు ఫస్ట్ లైన్, ఫస్ట్ లైన్ బుట్ట కడుగు వేసే ఫస్ట్ లైన్ కంపల్సరిగా అయితే మనము నాట్లు అనేవి మనం కట్ చేసుకున్న వైర్లు ఉంటాయి కదా, వాటిని నాట్లు అనేవి వేసుకుంటూ రావాలి. ప్లస్ అన్నిటిని కొలుచుకుంటూ రావాలి, మెయిన్ ముఖ్యంగా అన్ని వైర్లను సమానంగా ఉండేది లేని కొలుచుకోవాలి. చూడండి ఇదే ప్రాసెస్లోనే మనము ఇంకో నాట్ అనేది వేస్తున్నాను. ఈ ఖర్చున్న వైర్ను ఇలా లోపలికి పెట్టేసి నాట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా నాటనే వేసుకోవాలి. ఇలాగే మనకు ఎంత ఎన్ని ఎంత పొడవు, ఎంత వెడల్పు హ్యాండిల్స్ అంటే బుట్టకు అడుగు కావాలనుకుంటామో అన్ని వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అల్లిన నాట్ అనేది సమానంగా ఉండేది లేని ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రెండో నాటు చెక్ చేస్తున్నాను. మనకి ఎక్కువ వచ్చేసింది ఒక వైర్, ఒక వైర్ చిన్నగా వచ్చేసింది. ఈ ఎక్కువ వచ్చిన వైర్ని ఇలా ఎన్నిక అనేసుకొని తక్కువ ఉన్న వైర్ని ఇలా లాక్కున్నట్లయితే మనకు నాట్ అనేది సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాము సమానంగా వచ్చింది లేని. ఈ విధంగా మనకు సమానంగా రావాలి. ఇదే విధంగానే మనం బుట్టకి ఎన్ని ఎత్తి వైర్లు కావాలనుకుంటామో అన్ని కట్ చేసుకుంటాం కదా, అవన్నీ అల్లుకోవాలి. ఇలా అల్లిన తర్వాత చూడండి, ఇలా అల్లిన వైర్ను తీసుకొని ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నాట్ అనేది వేసుకున్నాం కదా, అలాగే ఈ చివరిన అల్లిన నాట్ కానుంచి ఈ విధంగా కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పక్కన మనం ఫస్ట్ స్టార్టింగ్లో రన్నింగ్ వేర్ వదులుకున్నాం కదా, ఆ రన్నింగ్ వేర్ను ఇటు సైడు కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా
ఫస్ట్ మూడి అలాగే లాస్ట్కు మనం రన్నింగ్ గేర్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి ఈరోజు వీడియోలో చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు వాట్సాప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.